మకర జ్యోతి దగ్గరలో ఉంది కాబట్టి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ కొండ మీద ఒక ట్రైబల్స్ ఉండేవాళ్ళు. ఆ ట్రైబల్స్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఆ కొండ మీద కూడా ఒక గుడి ఉంది, ఆ గుడి దగ్గర వేడుకలు చేసుకొని హారతిలు ఇవ్వటం పెద్ద ఎత్తున చేసేవాళ్ళు. అది అయిపోయింది. వాళ్లకు నిర్వాహకులు వాళ్ళు 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 వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ ఆ కొండ మీద ఎవరు లేరు. ఇప్పుడు ఏమవుతుంది, శబరిమల దేవస్థానము లో పనిచేసే స్టాఫ్ ఒక 10 మంది, పోలీసులు 10 మంది, ఫారెస్ట్ గార్డులు 10 మంది, వీళ్ళందరూ పొద్దున 10 ఇంటికి బయలుదేరి సాయంత్రం 4 ఇంటి వరకు పైకి కొండపైకి ఎక్కి మధ్యలో లంచ్ గిట్రా అంత చేసుకొని కొండపైకి 4 ఇంటికి ఎప్పుడో వెళ్ళి 6, 6:30 చీకటి పడే వాళ్ళు వీళ్ళే దీపాలు వెలిగించి ఒకడు ఇద్దరు ముగ్గురేమో పెద్ద దుప్పటి పట్టుకొని 3 సార్లు పైకి ఎత్తి కిందికి దింపి. ఇదన్నీ ఇంత స్పష్టంగా ఎందుకు మనకు తెలిసి వచ్చింది అంటే, బహుశా 80-82 ప్రాంతంలో 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, మకర జ్యోతి కనబడలేదు వేరే వేరే కారణాల వల్ల. అయితే అప్పుడు అక్కడ ఉన్న లోకల్ పాలిటిక్స్ ఇవన్నీ చేసి మనం దీన్ని పొడగొట్టుకుంటే మనకు వచ్చే యాత్రికులు తగ్గిపోతారు కదా అని ఈ ప్లాన్ చేసి వీళ్ళందరి గూడుకూటానితో అది మొదలుపెట్టారు. ఇదంతా లైవ్ కవరేజ్, దూరదర్శన్ ఉండేది మనకు అప్పుడు ఒకటే దూరదర్శన్. ఆ దూరదర్శన్ లో లైవ్ టెలికాస్ట్ అవగా నేను చూశాను 25 ఏళ్ల కింద. ఇది నిజము. ఈ వాస్తవాలు జనాలకు తెలియని. అయితే మీరు గూగుల్లో కానీ ఎక్కడన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొట్టి చూసుకోండి, మీకు మీకు అన్ని వివరాలు అందులో బయటపడతాయి. దీని మీదనే నేను ఒక నాటిక రాశాను, అది చిన్నపిల్లలు స్కూళ్ళల్లో బాగా వేస్తున్నారు. మనము సైన్స్ను సైన్స్గా చూడండి, మూఢనమ్మకాన్ని మూఢనమ్మకంగా చూద్దాము. నా వ్యక్తిగతమైన విశ్వాసము అని ఎవరైనా అంటే, వాడికి ఒక నమస్కారం పెట్టి నీ విశ్వాసంలో నువ్వు ఉండు, దాన్ని సైన్స్ అని ప్రచారం చేయకు దయచేసి. సైన్స్ అనేది వేరే ఉంటుంది, దానికి కొన్ని ప్రూఫ్లు ఉంటాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అన్ని చాలా మీరు చెప్పినట్టు ప్రతిదీ తీసుకొచ్చి సైన్స్కు ముడిపెట్టి ఇదంతా సైన్సే అనే ఒక వితండవాదము మొదలైంది. ఈ వితండవాదం ఏదో చిన్న చిన్న వాళ్ళు కాదు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, వీళ్ళు ఎవరైతే పెద్ద స్థానాలలో ఉన్నవాళ్ళు ఉన్నారు, కులపతులు, వీళ్ళు పని కట్టుకొని ఇది సైన్సు అని చెప్పడం అంత దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. మనకు కొన్ని సంప్రదాయాలు అని, మన సంస్కృతి అని కొన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, కానీ మీరు అన్నట్టు మూఢనమ్మకము మూఢనమ్మకమే. ఉదాహరణ చెప్తాను, పేడ జల్లి కలాపి జల్లటం ఏదైతే ఉందో అది శుభ్రమేం కాదండి, ఇట్స్ ఫుల్ ఆఫ్ బ్యాక్టీరియా. మన కడుపు నిండా బ్యాక్టీరియానే ఉంది, ఏ జంతువు కడుపులో నుంచైనా బ్యాక్టీరియా ఉంటుంది. ఆవు పేడ ఏంటి, మలమే కదా, బ్యాక్టీరియా ఉండదు. అది ఏదో చల్లుకొని పెద్ద శుభ్రం ఏదో డెటాల్తో కడిగినట్టుగా దాన్ని అంత ఇయ్యకూడదు కదా. ఈ మధ్య గోమూత్రం తాగితే అనేక ఔషధ అనేక వ్యాధులకి అదొక ఇదని. ఇప్పుడు నేను ఒకటే సవినయంగా చెప్పేది ఏంటంటే, ఆ నమ్మకాలు ఉన్న వాళ్ళు లెట్ దెమ్ డ్రింక్. నమ్మకం ఉండి మాకు ఆరోగ్యం కలుగుతుందంటే మీరు తాగండి, అందరికి చెప్పకండి, దాన్ని ప్రచారం చేయకండి. మనం ఏం చెప్తున్నాం, మనమేమి వాడు రాజకీయ నాయకుడో ఇంకెవడో పోయినట్టు డబ్బు కట్టుకొని ప్రచారం చేయట్లేదు. మనము ఎక్కడ కూర్చున్నా ఏం మాట్లాడినా వాస్తవాలు మాట్లాడుతున్నాము. వాస్తవాల్ని అర్థం చేసుకుని, వాస్తవాల్ని జీర్ణించుకుని, వాస్తవంగా మన జీవితాల్ని తీర్చిదిద్దుకుందాం అనేవాడు ఎవడన్నా ఉంటే, వాడు నమ్మదలుచుకుంటే నమ్మి వాడి జీవితాన్ని వాడు కాపాడుకుంటాడు. వాడు ఉదాహరణకు చెప్తున్నాడు, వాడు ఒకటి జీవితాన్ని మంచిగా రేషనలిస్ట్గా బతికి ఉన్నాడనుకోండి, మీకు నాకు ఏమన్నా వచ్చేది ఉందా, పోయేది ఉందా? మనం ఒక పద్ధతికి ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఎందుకున్నామంటే, అరే మనం మనుషులం కదా, చదువుకున్నాం కదా, వాస్తవాలు తెలుసుకుంటున్నాం కదా, అందువల్ల వాస్తవాలు మాట్లాడదాం. ఇప్పుడు నేను రైటర్ను, ఐఎమ్ ఏ ఫిక్షన్ రైటర్, 100 కథలు రాశాను, కవిత్వం రాశాను.
అది ఫిక్షన్. ఫిక్షన్ అని నేనే చెప్తున్నాను. ఫిక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది రియాలిటీ. ఫిక్షన్ ఫిక్షన్ లాగా చూడండి. మీరు ఏ పురాణ కావ్యాలు తెచ్చినా అన్ని ఫిక్షన్స్ రైటింగ్స్. ఏ దేవుడు సముద్ర గర్భంలో నుంచి వచ్చి ఏ మానవుడికి అందించింది లేదు అది ముందు మనం ఒప్పుకోవాలి. ఎవరు ఏమీ ఇవ్వలేదు.